కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్ భూసార పరీక్షకు గాను కేంద్రం 150 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తే వాటిని పక్కదారి పట్టించారని బీజేపీ మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆరోపించారు. టీఆర్ఎస్ చోటామోటా నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని కేసీఆర్ మాటలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారిని ఆదుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. నేను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఖరీఫ్ భూసార పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఈ మన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి వాటిని దారి మళ్ళిస్తున్నాడు. ఎక్కడ పరీక్షలు చేయిస్తున్నాడు? ఫామ్ హౌస్లో పరీక్షలు చేయించుకుంటున్నాడు. తెలంగాణ ఏ ఒక్క రైతుకు ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ భూసార పరీక్షలు చేయించడం లేదు. సన్నారా తెలియజేస్తాం, ఖబర్దార్. టీఆర్ఎస్ చోటమోటా లీడర్లకు మరోసారి చెప్తున్నా, రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించి శ్రేయస్సుగా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. అదే మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని అడగండి, మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు ఆడతాడో మీరు కూడా అదే విధంగా కేరఫ్ అడ్రస్గా మారుతున్నారు. ఖబర్దార్, టీఆర్ఎస్ నాయకులలో మరోసారి భారతీయ జనతా పార్టీని తప్పు పట్టిందంటే ఖబర్దార్ అని చెప్పి రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతే రాజు అన్న పదాన్ని నిలబెట్టాలంటే రైతును రాజు చేసే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. రానున్న ఎలక్షన్లో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రైతుని భారతీయ జనతా పార్టీ, మా పార్టీ రైతుని రాజుగా చేస్తుంది, రైతుని ఎదుగుదల తీసుకొస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము బీజేపీ తరఫున చెప్తున్నాం. జై జవాన్, జై కిసాన్.